अन्नी नियोजकवर्ग असेंबली स्थाई की बलम अभ्यर्थु अप्लीकेशन रावाले रेंडिट कंटे एक्कुव रावाले रेंडु कूडा कादु बलंगा नेनु बलंगा अन्नप्पुडु आर्थिकंगाने कादु सोशल इंजनीरिंग परंगा कार्यकर्तलल्लो प्रजलल्लो पापुलारिटी परंगा सेवा भावं परंगा जातीयता भावं परंगा मन संस्कृति सांप्रदायाल परंगा तिरुपति रेड्डी लांटि रैतुलल्लो ఒక ఉద్యమం నిలబెట్టిన చరిత్రకేకేడు ఐక్యవేదిక పేరే చరిత్రకేకేడు 178 మంది పసుపు రైతులు రైతాంగం నుంచి నిలబడ్డప్పుడు ఈ ఎలక్షన్ హార్వర్డ్ లో హార్వర్డ్ యూనివర్సిటీలో ఒక కేస్ స్టడీ అని తెలివిద సో చరిత్రకెక్కిచ్చిండు దానికి తగ్గట్టు కదలికొచ్చింది కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన ఏదైతే రైతులకు మేలు జరగాలనో ఆ రకంగా ముందుకు పోతా ఉన్నది ఇక రాష్ట్ర ప్రభుత్వం సహకారం మనకైతే గత 3.5 సంవత్సరాల 4 సంవత్సరాల నుంచి అందలేదు ఇక 9 నెలల్లా రైతులు అనుకుంటే మా సత్యనారాయణ రావు గారు చెప్పినట్టు डबल इंजन सरकार इकड़क पूर्ति रईत इबंधी तुगे इवा के व्याप्त कुट पालन దుర్మార్గపు పాలన అహంకారపు పాలన అహంకారం నెత్తికెక్కి తాణవం చేస్తా ఉన్నది ఇన తిరుపతిని పట్టుకొని నీ బాడీ లాంగ్వేజ్ మార్చమంటే ఇక్కడ ఎమ్మెల్యేనా చెప్పింది ఇనకి ఇంత సోయిలేదు అకల్ తక్కుడు అరే బై నీకు 2019 ఎన్నికలల్లా ఇంత పెద్ద ఫోటో పెట్టుకుంటాడు ఈమె నాయకురాలిది ఇలా నాయకురాలు పెట్టుకుంటాడు కదా ఇక్కడ పెద్ద మెజారిటీ తోటి ఇందూరు పార్లమెంట్ ప్రజలు ఓడగొట్టి ఆమె బాడీ లాంగ్వేజ్ మార్చిందా లేదా మార్చిందా లేదా కాలు మీద కాలు వేసుకొని కూసోద్దట బట్టలు ఏం బట్టలు వేసుకోదు అన్న కరెక్ట్ పార్టీలోకి వచ్చినావు మా దగ్గర బట్టలు సింపుల్ ముర్తలేకుంటే అంత పెద్ద నాయకుడు లేదు ఎంత సింపుల్ గా బతుకుతే అంత పెద్ద నాయకులు అవుతారు భారతీయ జనతా పార్టీలో ఇంకేమన్నాడన్నా అంటే ఎక్కువ మాట్లాడద్దు మరి నీ ముఖ్యమంత్రి చెప్పరాదరా ఎక్కువ మాట్లాడద్దని పాపం మీడియా మిత్రుల్ని కూసబెట్టి 3-3 గంటల ప్రెస్ మీట్ చూపిస్తాడు ఆ ముఖమైన సకలరం ఉంటే వీళ్ళు కూడా చూస్తారు ఏదైనా మంచి కూడా చూడొచ్చా చూడబుద్ధి కాదు వినబుద్ధి కాదు ఒకప్పుడంటే ఇటువంటివి ఇప్పుడు వినబుద్ధి కాదు ఎంత పెద్ద అబద్ధాల కూర మీకు చెప్తా నేను వన్ బై వన్ చెప్తా ఈ ఏమన్నాడన్నా రైతులతో ముచ్చట మొదలు పెడదాం రైతు రుణమాఫీ అన్నాడు మీడియా మిత్రులకి నాకు నడ్డా గారు ఒక బాధ్యత అప్పగించింది ఇక్కడ ప్రజా సమస్యలు టిఆర్ఎస్ వైఫల్యాల మీద అధ్యయన కమిటీకి నాకు చైర్మన్ చేశారు దాని రిపోర్ట్ తయారైపోయింది తుది మెరుగులు ఢిల్లీలో నా టీం అంతా దాని మీద తుది మెరుగులు చేస్తా ఉన్నది ఈ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను పార్టీకి టోటల్ రిపోర్ట్ 112 నియోజకవర్గాల సమస్యలు రాష్ట్ర స్థాయిలో అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న సమస్యలు ఏ రకంగా టిఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసింది వాళ్ళ వైఫల్యాలు అన్నిటి కూడా రిపోర్ట్ వారం 10 రోజుల లోపల సంక్రాంతి లోపల నేను నా జాతీయ పార్టీకి అప్పగిస్తున్నా
ఆ అధ్యయనంలో కొన్ని అంశాలు మీ ముందర పెడతాను.